అసలు మునావర్ ఫార్ యూ కంట్రీ ఎవడు దేశభక్తుడు ఏమన్నా ఎవడాడు ఏ దేశం ఏ ఎక్కడ ఉన్నాడు అనేక రాష్ట్రాల్లో ఆయన మీద నిషేధం విధిస్తే గతంలో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ప్రజలు వ్యతిరేకించారు అప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఇదే టైంలో ఈ సమయంలో మునావర్ ఫారూక్ అనే ఒక కామెడియన్ ఈ తెలంగాణ కామెడియన్ కేసీఆర్ తోబెట్టుకొని అట్లా ఏమవుతుంది ఇవాళ అద్భుత బ్రిటిష్ వాళ్ళు ఏమవుతుంది నాకైతే ఆ బ్రిటిష్ వాళ్ళు కంటే తోబెట్టుకొని ఉంటారన్నట్టు ఆ టోపీ పెట్టుకుంటే కుంభ మునిగంటే ఉంది ఇక ఆ టోపీ పెడితే వాడు దిడతాడు లేకుంటే యాక్టింగ్ చేస్తాడు కాలు చేతులు పెట్టి చెల్లె స్టిక్ పెట్టి యాక్టింగ్ చేస్తాడు అవుట్ అది చూస్తేనే మునావర్ ఫారూక్ ఏమవుతుంది కేసీఆర్ చూస్తే నువ్వు మునావర్ ఫారూక్ కొడుకు ఎందుకు పిలిపించాలి ఈ సమయంలో ఎందుకు పిలిపించాలి ప్లాన్ ఎంత ఇదిరా ప్లాన్ ప్రకారం పిలిపించి ఆయన సీతమ్మ వారు తిట్టాడు రాముల వారు తిట్టాడు హిందూ దేవుల మీద దేవత మీద కామెడీ షో చేస్తాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఏడవేరియల ఈ కుహన సెక్యులర్ వాదులు ఎందుకు మునావర్ ఫారూక్ని పిలిపిస్తే వద్దని ఎందుకు అంటలేరు దాన్ని ఎందుకు అందిస్తలేరు ఆయన పిలిపిస్తే 2000 మంది వచ్చింది 500 మంది అంటే 2000 మందితో 1000 మందితో బందోబస్తు పెట్టారు ఆయనకు అంత బందోబస్తు మధ్యలో ఒక మీటింగ్ పెట్టారు దేనికోసం విద్వేషాలు తగిలించాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఈడి దాడిలో వీళ్ళ పేర్లు వస్తున్నాయి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి మళ్లించి మళ్ళా మత విద్వేషాలు తగిలించాలి ఇది టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏమేం పార్టీ చేస్తున్నాడు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాను మేమన్నాం ఓల్డ్ సిటీ న్యూ సిటీ చర్చ జరగద్దు చర్చ జరుగుతున్నది మాకు ఓట్లు వేసే పరిస్థితిలో ముస్లిం సమాజం లేదు కానీ వాళ్ళు చేస్తారు వీళ్ళు వాళ్ళు కలిసి లొల్లు సాడేయాలి లొల్లు సాడేసి ఈ నేరాన్ని బీజేపీ మీద నెట్టాలి అసలు మునావర్ ఫారూక్ని ఎందుకు పిలిపించారో ఇప్పటికీ స్పష్టత లేదు ఇతర రాష్ట్రాలు నిషేధించారు ఇక్కడికి ఈ సమయంలో కావల ప్లాన్ కొద్ది పిలిపించారు కేవలం కేసీఆర్ ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసము తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించి మత ఘర్షణ సృష్టించి భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం నువ్వు అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అనేక సందర్భాల్లో మేము సవాల్ చేస్తాం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం నువ్వు మాత్రం మతం గురించి మాట్లాడుతున్నావు నేను మతం గురించి చర్చకు రానిలే అభివృద్ధి గురించి చర్చకు రా అని చెప్పాను నువ్వు ఇప్పుడు మతం గురించి చర్చకు రా అంటున్నావు నువ్వు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబమే మత ఘర్షణలు సృష్టించి ఆ నేరాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు కాపాడాలి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు తెలియదు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉంది ఎక్కడ మత ఘర్షణ జరుగుతుంది ప్రజలు తెలియదా దేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో మత ఘర్షణ జరిగినాయి ఇప్పుడు జరుగుతలేవు 370 ఆర్టికల్ రద్దు చేస్తాడు మత ఘర్షణ జరగలే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమి పూజ చేస్తే కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఎక్కడ మత ఘర్షణ జరగలే త్రిపుల్ తలాక్ను రద్దు చేస్తే కూడా ఎక్కడ మత ఘర్షణ జరగలే మత ఘర్షణ జరగాలని కోరుకున్నారు కేసీఆర్ అంటే వాళ్ళు కానీ జరగలే కానీ ఈరోజు మత ఘర్షణ జరుగుతున్నాయంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మత ఘర్షణ జరగాలి వాళ్ళ కుటుంబం మీద జరుగుతున్న అవినీతి ఆరోపణ ప్రజల దృష్టి మళ్ళాలి దీని ద్వారా ఆ మంటకు చలి కాల్చుకోవాలి ఇది ఎంఎం పార్టీ లాభపడచ్చు మేము లా వాళ్ళు లాభపడచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ రెండు పార్టీలు కలిసి కుట్ర చేసి ఆ నేరాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ చూడమనే పార్టీ దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇప్పటికైనా కూడా రంగారెడ్డి జిల్లాకు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయి ఫస్ట్
పిడికిలు బిగిద్దామా? బిగించే ఉన్నారు. నువ్వు బిగించడం బిగించున్నారు ఆల్రెడీ. మేధావులు కళాకారులు రెడీ ఉన్నారు. పాటలు గాలు గజ్జ కట్టి అంతా రెడీ ఉన్నారు నీ గడిలు బద్దలు కొట్టడానికి. నువ్వు మేధావుల గురించి కళాకారుల గురించి కవుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా నువ్వు ఇండో నెరవేరు. తెలంగాణ ఉద్యమం మేధావర్గం ఏడవైంది. తెలంగాణ ఉద్యమకారులు ఏడికిపోయారు. తెలంగాణ ద్రోహం సంకరేసుకొని ఏడవేరుతున్నావు నువ్వు. ఇవాళ అన్ని పాటలు అడుగుతున్నాయి, గజ్జలు అడుగుతున్నాయి, పాటలు అడుగుతున్నాయి, కళాకారులు కూడా అడుగుతున్నారు నాట్యం చేయడానికి, నీతో చేయించడానికి. అంటే ఈ ముఖ్యమంత్రి ముందు అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు ఈ మతం విషయంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకు. నీ మత ఛాందస వాదంతో నువ్వు నీ కుటుంబం యొక్క మత ఛాందస వాదంతో తెలంగాణలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయకు. 8 సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోజు గొడవ జరగలేదు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి విషయంలో నిన్ను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ విధంగా మతకర్షణ సృష్టించేవారు. వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు ఈరోజు తెలంగాణలో వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఊకే బుక్స్ చదువుతావు కదా, బుక్స్ చదివినట్టున్నావు, నిన్న మన బుక్స్ చదివినట్టున్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ మతకర్షణ సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది స్పష్టం, ఇది వాస్తవం. ఇది మరి కేసీఆర్ కుటుంబము వాళ్ళ అవినీతి గురించి విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి, ఆయన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము మత ఘర్షణ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజానికి మేము అప్పచేస్తున్నాం, ప్రశాంతంగా ఉండండి, సమయం పాటించండి, తప్పుడు ప్రచారం నమ్మకండి. కేసీఆర్ కుటుంబం చేసే వాళ్ళలో బలిగాకండి. టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ రెండు మతతత్వ పార్టీలు, వాళ్ళే మత విద్వేషాలు అగిలిస్తున్నారు వాస్తవం మీద. దాంతోపాటు 20వ తారీఖు నాడు 27th రోజు మధ్యాహ్నం గంట చేంజ్ అయింది 3 గంటలకు. 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలో గల ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశం జరుగుతున్నది. దానికి మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు హాజరు కాబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు ప్రజలంతా కూడా ఈ భారీ బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొని 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నది. ధన్యవాదాలు. నువ్వు మూర్ఖులు. ఇప్పుడు మొన్న విలేకరుల సమావేశంలో నేనే మాట్లాడినా. ఏం మాట్లాడినా? యువత బిస్తర్ కట్టుకొని రావాలన్నా. ఈ ఫాల్తగాళ్ళకు బిస్తర్కు పిస్తర్ తెలుగు తేడా లేదు. ఫాల్తగాళ్ళకు బిస్తర్ ఎక్కడ, పిస్తోలు ఎక్కడ? బిస్తర్కు పిస్తోలకు తెలుగు తేడాదులని మూర్ఖులు. సోషల్ మీడియా తప్పుడు ప్రచారిస్తే లాస్ట్కి ఏమైంది? చీత్తు అంటున్నారు. దాసో శ్రవణ్ గారితో ఏమంటారు మీరు అందరూ చూసారు కదా, మీరు వీడియో ఉంటుంది కదా, పూర్తి వీడియో మీద ఉంటుంది కదా, మొత్తం బయట పెట్టండి. మత ఘర్షణ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ప్రయత్నం చేస్తున్నది నాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. ఇది సమాజాన్ని చెప్పాలి, సమాజాన్ని అలర్ట్ చేయాలి. ఇది కింద తీసుకుపోవాలని చెప్పి అంతా చెప్పిన తప్పే ఉండదు అలా. నీకు దమ్ముట పొత్త వీడియో బయట పెట్టు. మత వర్షాలు అనగానే పెట్టే పెడుతున్నాను, పెట్టే పెడుతున్నాను. ఇవ్వడం ఇది ఏది పడుతుంది? పెట్టి కట్టి కట్టలు పెట్టి కడి చేసి దాన్ని క్రియేట్ చేసి నీలక ఈ రెండు పార్టీలక మళ్ళా ఏం చేస్తారంటే కాంగ్రెస్లో కూడా టీఆర్ఎస్ రెండు ఇద్దరు సమానంగా మాట్లాడతారు. ఇద్దరు ఒకటే కదా, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ట్వీట్ చేసేదే వాళ్ళు ట్వీట్ చేస్తారు. ఇద్దరు కలిసి దాన్ని ట్రెండింగ్ చేస్తారని ప్లాన్ చేస్తారు. ఎవరు పట్టుకోడు వాళ్ళని మొన్నట్నే వేసారు. తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు ట్వీట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తారు.
లేకుంటే వీళ్ళు ట్వీట్ చేస్తే వాళ్ళు రీట్వీట్ చేస్తారు చేసి మళ్ళీ ఏదో రకంగా తప్పుదారి పట్టించే ప్రతి చేస్తారు. మొన్ననే నాకు బాగా ఇబ్బంది అనిపించింది నాకు వీరు మూర్ఖుల్లా ఇంకా మారకుండా ఎట్లా చెప్పి నేను మీరే ఉండరు కదా అన్న నేను బిస్తరాలన్నా పిస్తులనా మరి బిస్తరంటే పిస్తులు ఎట్లా వస్తుంది మధ్య కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి మీరు వాస్తవాలు గ్రహించాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తాను. ధన్యవాదాలు.